లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఒక సినీ కవి రాసిన ఈ పాట ఇప్పుడు గూడూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం నేతలకు అచ్చు గుద్దినట్లు సరిపోతుందట. అధికారం వస్తే కాస్త పనులు చక్కబెట్టుకుందామని అనుకుంటే సీన్ మొత్తం రివర్స్ కావడంతో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో సదరు నేతలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చామనే సంతోషం కాస్త ఆవిరైపోయిందనే భావనలు ఉన్నారట. కొందరైతే ఒక అడుగు ముందుకేసి పాత ప్రభుత్వంలోనే పనులు చకచకా జరిగేవంటూ ఆవేదనం వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఇంతకీ వారి బాధ ఏంటో మీరే చూడండి. నెల్లూరు జిల్లా గూడూరులో తెలుగు తమ్ముళ్ల పరిస్థితే దారుణంగా మారిందట. మామూలుగానే అక్కడ రాజకీయం విలక్షణంగా ఉంటుంది. వైసీపీ హయాంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వరప్రసాదరావు వల్ల అప్పట్లో ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నేతలకు ఏమాత్రం ఇబ్బందులు కలగలేదట. అధికార పార్టీతో సమానంగా టీడీపీ నేతలు తమ పనులను చక్కబెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రభావంతో అప్పట్లో అధికారంలో ఉన్న ఫ్యాన్ పార్టీ నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేసేవారట. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలిస్తోంది. గూడూరులో తెలుగుదేశం పార్టీ తరపున పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక తమకు ఇబ్బంది లేదని, అన్ని పనులు చకచక చక్కబెట్టుకోవచ్చని టీడీపీ నేతలు మురిసిపోయే పరిస్థితి నుంచి అసలు పనులే కాక ఇబ్బంది పడే స్థితికి చేరుకున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. దీంతో అధికారం వచ్చి 100 రోజులు కాకమునిపే ప్రతీకార చర్యలకు కూడా దిగారనే వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా చిల్లకూరు మండలంలో సీన్ రివర్స్ అయింది. ఎమ్మెల్యేకు గాడ్ ఫాదర్ గా వ్యవహరిస్తున్న పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ అల్లుడు తానంకి నానాజీ పెత్తనంపై ఆ పార్టీ శ్రేణులు ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారట. నియోజకవర్గం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు అటూ ఇటుగా కార్యకలాపాలు చక్కబెట్టుకుంటున్నా చిల్లకూరు మండలంలో మాత్రం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అటు పార్టీ ఇటు ప్రభుత్వ వ్యవహారాల్లో వేలు పెట్టడం లేదట. దీంతో వ్యవహారాలన్నీ తానంకి నానాజీయే చూసుకుంటారంటూ కార్యకర్తలకు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు కష్టపడి పార్టీని నిలబెట్టిన తమకు ఇచ్చే గౌరవం ఇంతేనా అంటూ ఆ పార్టీ నాయకులు లోలోన మదన పడుతున్నారట. ఏ పని కావాలన్నా తన దగ్గర కన్నా ముందు నానాజీని కలవండి అంటూ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అంటున్నారనే వార్తలు గుప్పమంటున్నాయి. దీన్ని కొందరు నేతలైతే అవమానంగా భావిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ అధికారంలోకొచ్చి కొద్ది రోజులే అయ్యింది కనుక మరికొద్ది రోజులు పరిస్థితిపై నోరు మెదపకూడదనే భావనలు పార్టీ శ్రేణులు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు నానాజీకి చిల్లకూరు మండలం బాధ్యతలు పూర్తిగా అప్పగించడంపై ఆయన వర్గీయులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారట. ఇరు వర్గాలను సమన్వయం చేసుకోవటం, కత్తి మీద సాములా మారటంతో మరికొందరు నేతలు ఇళ్లకే పరిమితమవుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉన్న పరిస్థితుల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలాగనే భావనలు కొందరు నేతలున్నట్లు సమాచారం. సో ఇప్పుడున్న ఈ పరిస్థితులు, ఇబ్బందుల పట్ల ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి నెలకొందట. అధికారం వస్తే అనుకున్న పనులు చేయించుకోవచ్చని భావించిన వారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురుకావటంతో ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నామని కొందరు నేతలు బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. వ్యాపారాల్లో ఉండే చిన్న చిన్న పనులను కూడా చేయించుకునే స్థితిలో లేకపోతే తమను నమ్ముకున్న కార్యకర్తలకు ఏం సమాధానం చెప్పాలనే భావనలు తెలుగు తమ్ముళ్లున్నారట. దీంతో ఏ క్షణమైనా బడబాగ్ని పేలుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. For more videos like this, subscribe BigTV channel.